హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీ సిరీస్. ఈ వీడియోను వినాయక చవితి స్పెషల్ అయిన మొదక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఈ మొదక్ రెసిపీలో డిఫరెంట్ స్టఫింగ్స్తో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే నేను ఫ్రెష్ కోకోనట్ అలానే బెల్లం స్టఫింగ్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ముందుగా దీని కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ అలానే 1 టీ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ని కూడా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండిని వేస్తున్నా. ఒకవేళ మీరు తడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నట్టయితే వాటర్ని కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ముద్దలా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ముద్దలా ఫామ్ అవుతూనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ బెల్లం తురుమును వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే బెల్లం కంప్లీట్గా మెల్టే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇది కాస్త చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లోనే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో మరీ చిక్కగా ఎవరు కుక్ చేసేస్తే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే ఇందులోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని అలానే 1 పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. సో కొబ్బరి మిక్చర్ చల్లారేలోపు ఒక బౌల్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే సాఫ్ట్గా అయ్యే వరకు అంటే 2 టు 3 మినిట్స్ పాటు బాగా ఉత్తుకోవాలి. సో ఇలా పిండిని ఎంత సాఫ్ట్గా ఉత్తుకుంటే మనకు మొదక్ కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. సో ఈలోపు కొబ్బరి మిక్చర్ కూడా చల్లారింది. సో చూసారు కదా, చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కపడింది. ఇప్పుడు చేతి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని వీటినన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బాల్ సైజ్లో ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా అన్ని కోకోనట్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి ముద్దలో ఒక చిన్న చపాతీ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొట్టిన వేలుతోనే ఒక చిన్న కప్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో మొదకి ఎప్పుడూ కూడా కాస్త పలచగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా కప్ షేప్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న కప్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ లడ్డూని స్టఫింగ్గా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయాలి. సో చూసారు కదా, ఇలా క్లోజ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే వీటిని ఇలా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదా కాస్త డిజైన్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో చిన్నగా ఘాట్లైనా పెట్టుకోవచ్చు. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. సో ఈ విధంగానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద స్టీమర్నైనా ఇడ్లీ కుక్కర్నైనా లేక ఇలా కేక్ టిన్ అయినా పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి. సో వీడియోలో నేను కేక్ టిన్ను స్టీమ్ చేస్తున్నా. తర్వాత నార్మల్గా మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఇలాంటి ప్లేట్స్ వస్తాయి కదా, ఈ ప్లేట్ని తీసుకుని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇడ్లీ స్టాండ్ అయినా తీసుకోవచ్చు, బట్ ఏది తీసుకున్నా కాస్త నెయ్యిని అప్లై చేసుకుని ఇందులోకి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మొదకుల్ని ఒక్కొక్కటిగా కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఇలా అన్ని మొదక్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 1 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1-2 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. సో వేడి మీదే వీటిని తీస్తే ప్లేట్కి స్టిక్ అయిపోతాయి కాబట్టి 1-2 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా,
ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా వినాయక చవితి స్పెషల్ మోదక్ రెసిపీని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.